మీతో ఎవరు చేయించిందని అడుగుతారా? మీకు ఎవరు ఇచ్చిన పేపర్ని అడుగుతారా? అరే తాళం చేతులే చైర్మన్ దగ్గర ఉంటే మీకు ఆ తాళం చేతి ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతారా? సో వీళ్ళు పోలీసు వాళ్ళు అది అడిగినారు, వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్ మేము ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. పోలీసు వాళ్ళు ఈ నిందితులను ఎవరైతే, అది కూడా నేను నిన్న నాగర్ కర్నూల్ ప్రెస్ మీట్లో చెప్పేదాకా వాళ్ళని అరెస్ట్ చేయలే. సో నేను ఏమంటున్నా అంటే ఇదంతా కూడా ఏదో ఒక నిందితుని, ప్రధాన నిందితుడైన మరి చైర్మన్ను, అదేవిధంగా సహ నిందితులైన బోర్డు మెంబర్లను అంటే కమిషన్ మెంబర్లను వాళ్ళని ఏదో కాపాడడానికి చేస్తున్న తతంగంలాగుంది. కానీ మరి నిజాలను రాబట్టడానికి చేస్తున్న తతంగంలాగా అనిపిస్తలేదు. క్యాంపస్లో విద్యార్థులందరూ కూడా ఇలా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారు, నిరాశగా ఉన్నారు, వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, దగాపడి ఉన్నారు. మరి వాళ్ళందరినీ మరి నిరాశ నుంచి, మరి వాళ్ళ నిరాశ వద్దు, మరి ఉత్తేజంతో ఉండాలి, ఎప్పుడు కూడా హోప్ఫుల్గా ఉండాలి, ఆశావాదిగా ఉండాలని చెప్పడం కోసం మరి ఈరోజు ఇదే ఎన్ఆర్ఎస్ హాస్టల్ ముందర చాయ్పై చర్చ చేస్తున్నాం. సో చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా మరి నేను ఇంకో వాళ్ళకి ఏం చెప్తున్నట్టే విద్యార్థులకు, మళ్ళీ మనం ఏదో ఎవరో స్వార్థపర అంటే రాజకీయ ప్రయోజనాలకు మనం మళ్ళీ బలి కావద్దు, లేకపోతే ఎటో పోయి ఎటో పోతుంది ఇది. మనం ప్రధానంగా దీని వెనుక ఈ ఎవరున్నారు, ఈ కుంభకోణం వరకు ఎవరున్నారు, మరి ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఏంది, మరి దాంట్లో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు, ఇంకా ఎన్ని రోజులు చైర్మన్ను అదుపులోకి తీసుకోవడానికి మీకు ఎన్ని రోజులు కావాలి? ఇప్పటికీ 11వ తారీఖు నాడు లీక్ అయింది. మరి ఈ చిన్న చిన్న వట్టి పచ్చి కేసుల్లోనే మీరు చిన్నోళ్ళని పెద్దోళ్ళందరినీ పట్టుకొస్తారు. సో ఒక చిన్న కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరిగితే మేనేజింగ్ డైరెక్టర్ని పట్టుకొని వస్తారు, లేకపోతే ఎక్కడన్నా భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటే అత్తమామల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతారు, వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా. మరి ఇక్కడ డైరెక్ట్ ఎవరింట్లో కీ ఉన్నదో ఆ ఇంట్ల నుంచే పేపర్లు లీక్ అయితే మరి ఆ వ్యక్తిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తలేరు అనేది అంటున్నాను. ఇంకా చాలామంది విద్యార్థులు ఏమడుగుతున్నారంటే, అరే ఆ పొజిషన్లో ఒక బహుజనులు అంటే ఎవరైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇంకెవరైనా పేదలు, అగ్రవర్ణాలు ఉండే పేదలతో సహా మైనారిటీలు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఊకించేటోళ్ళ, ఆ పొజిషన్లో ఒక యూనో ఎవరో ఒకరు పేదోళ్ళు ఉంటే వాళ్ళను అట్లనే ఉంచేటోళ్ళ, 2 నిమిషాలు అరెస్ట్ చేసేటోళ్ళు. మీడియా కూడా దీని గురించి ఏమి రాస్తలేదు అనేది విద్యార్థులందరూ బాధపడుతున్నారు. మరి మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి, ఈ విషయం మీద ఎవరు మాట్లాడతలేరంటే మీరు ఎవరినో రక్షించాలని చూస్తున్నారు. నిందితులు బాధితులు అయిపోయినారు, బాధితులు నిందితులు అయిపోయినారు. మాకు నోటీస్ ఇవ్వడం ఏంది అసలు, అడుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు నోటీస్, మేము నోటీస్ ఇస్తున్నారు. మేము ఏమడుగుతున్నాము, అంటే అయ్యా పోలీసు వాళ్ళు మంచిగా ఇన్వెస్టిగేట్ చేయండి, ఇగో మాకు ఇట్ల సమాచారాలు ఉన్నాయి, ఎగ్జామిన్ చేయండి అంటున్నాము. అరే మాకు నోటీస్ ఇచ్చేటండి భయ్, మీరు ఫస్ట్ 41 సిఆర్పిసి నోటీసు మీరు జనార్దన్ రెడ్డి గారికి, తర్వాత అక్కడ ఉండే బోర్డు మెంబర్లు ప్రొఫెసర్ లింగారెడ్డికి, తర్వాత మరి కార్యం రవీందర్ రెడ్డికి, వీళ్ళకి ఇవ్వాలి, మరి సుమిత్రాదేవి గారికి వాళ్ళకి ఇవ్వాలి, కానీ మాకు ఇస్తారేంది? సో మరి విద్యార్థులు చాలా ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు చాలా మరి మేధావి వర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ విధంగా మరి విద్యార్థులు ఆలోచిస్తారు.